గ్రామ సచివాలయ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే ఒగ్గూరు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. మనందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుంచి గ్రామాల్లో పట్టణాల్లో వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థను పరిచయం చేస్తున్నది. ప్రభుత్వ పరంగా అనేక అభివృద్ధి, సంక్షేమ, సాంఘిక భద్రత కార్యక్రమాలు ఎన్నో మనం ప్రజలకి సేవల రూపంలో అందజేస్తున్నాము. వాటన్నిటిని కూడా ప్రజలకి మరింత చేరువుగా, అట్లాగే సమర్థవంతంగా, సరళంగా, సులభంగా అందే ఒక విధానాన్ని ఈరోజు గ్రామ సచివాలయ లేదా వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం తలపెట్టింది. మరి ఆ క్రమంలో మీ అందరికీ తెలిసిందే, మన ప్రకాశం జిల్లాలో 8 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, ఇంకా 7 మున్సిపాలిటీస్, మొత్తం మీద 171 సచివాలయాలని ఏర్పాటు చేస్తున్నాము. మరి 200 రకాల సర్వీసులు ఈ సచివాలయాల ద్వారా ప్రజలకి ఇప్పుడు సులభంగా అందుతాయి. అట్లాగే మరి ఈ సచివాలయాల్లో ప్రజలకు అవసరమైనటువంటి ఈ సేవల్ని అందించడానికి అవసరమైనటువంటి సిబ్బంది నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశాము. మరి మీ అందరికీ తెలిసిందే, 30వ తారీఖున గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో నిజంగా గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం లేదా స్థానిక పరిపాలన అనేదానికి ఈ అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రూపకల్పనలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలు అన్నీ కూడా పెట్టాలి, పెట్టి ప్రజలకు అందుబాటులోకి చెరువు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది గాంధీ గారు కలగనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేదానికోసం ఏదైతే ఆయన పాటుపడ్డాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయాలను తీసుకొచ్చి ప్రజలకి చేరువ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా వార్డులో మళ్ళీ ఎవరైతే ఈ సచివాలయంలో సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా చూసేదానికి గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజల కోసం చేయాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సచివాలయం సంబంధించి మరి గత 15-20 రోజుల నుంచి కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కోసం మరి ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ కూడా రిటర్న్ టెస్ట్ ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా, చాలా కష్టంగా, మరి చాలా ఇంతమంది 9,000 మందిని రిక్రూట్ చేయటువంటి మామూలు పని కాదు. ఇది చాలా కష్టసాధ్యమైన పని. చాలా జాగ్రత్తగా, ఎక్కడ కూడా కామెంట్స్ లేకుండా చేసినందుకు గత కలెక్టర్ గారికి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఒంగోలు సంబంధించి ఒంగోలు పట్టణంలో మరి ఈ రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ త్వరలో అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మేము రోడ్ల మీద రోడ్లు మటుకు వేయం కానీ ఉన్న లేని రోడ్లు మటుకు రోడ్లు వేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా పోతురాజు కాలువ మరి 2-3 రోజుల్లో టెండర్స్ పిలుస్తారు, దానికి 90 కోట్లు కేటాయించడం జరిగింది. అట్లానే నల్లవాగ్ కూడా ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నాం, దానికి కూడా నల్లవాగ్కు సంబంధించిన దానికి కూడా మేము కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఒంగోలు సంబంధించిన ఒంగోలు అభివృద్ధి కోసం మా ఎంపీ గారు, నేను ఇద్దరం కూడా కలిసికట్టుగా కృషి చేసి తప్పకుండా ఒంగోలు అభివృద్ధి, ఒంగోలు మంచి పట్టణంగా తీర్చిదిద్దామని చెప్పి కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటూ మరి ఈ వార్డు కార్యక్రమాన్ని, ఈ సచివాలయ కార్యక్రమాన్ని ఇంత చక్కగా రూపొందించిన కలెక్టర్ గారికి మరొకసారి అభినందన తెలియజేసుకుంటాను. మహాత్మా గాంధీ గారి 150వ జన్మదినం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అనేది ఇవన్నీ కూడా ఓపెనింగ్లు కూడా ప్రారంభోత్సవం చేసుకోవాలి. అందుకు సంబంధించిన అక్కడ సచివాలయాల్లో ఉండవలసిన ఉద్యోగస్తులందరినీ కూడా ఎంపిక చేయటం, వారి నియామక పత్రాలు కూడా ఇవ్వటం, వారి
నిధులు అనేది కూడా ఏర్పరిచి ఆ సచివాలయాల్లో ప్రక్రియ ప్రారంభం చేసేదాని కొరకు ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు అనేది వారి సూచనల మీదట మన గౌరవ కలెక్టర్ గారు, మంత్రి గారు అందరూ మేమందరం కూడా ఈ సచివాలయాల ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఈరోజు చూస్తుంటే ముఖ్యమంత్రి గారు మహాత్మా గాంధీ గారి కలిగిన కలలని నెరవేర్చాలి అనే ఉద్దేశంతోనే రాజన్న రాజ్యాన్ని మరలా కూడా తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే బడుగు బీద ప్రజానీకానికి పార్టీలకు అతీతంగా కుల మత భేదాలకు కూడా అతీతంగా కూడా ఈ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు పనిచేస్తాయనేది వారు చెప్పేదానికి నిదర్శనం ఏమిటంటే అందులో సెలెక్ట్ చేసిన ఉద్యోగస్తులందరూ కూడా మన గౌరవ కలెక్టర్ గారు అయితే చాలా శ్రద్ధతో చేయటం అది ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అనేది ఏ విధంగా ఉంటుందనంటే ఈ మధ్య జరిగిన సచివాలయాలు వార్డు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల ఉద్యోగాల ఎంపికలు అనేది కూడా అర్థమవుతున్నది. అందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కూడా అందరూ అభినందించవలసిందిగా కూడా నేను తెలుపుకుంటూ ఈ ప్రక్రియ ప్రారంభం అనేది ఈరోజు నుంచి కావటం చాలా శుభ సంతోషం. అది ఎవరైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంతాల్లో ఉండేవారంటే ఈరోజు ఇక్కడ 13-14 వార్డులో మేము రెండింటికి కలిపి ఇక్కడ ఒక దగ్గర ప్రారంభం చేయటం అనేది కూడా జరిగింది. ఇప్పుడే మన గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా పట్టణ అభివృద్ధి అనే దానికి పోతురాజు కాలం అయినా కానీ రోడ్ల నిర్మాణం అనేది కానీ సమ్మర్ స్టోరేజ్లో కూడా ఇంకా కూడా అభివృద్ధి అనేది కూడా చేయటం, మంచినీటి సప్లై అనేది ప్రతినిత్యం ఇవ్వాలి అనేది ఒక కోరిక ప్రకారమే గౌరవ మంత్రివర్యులు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఆచరణలో కూడా తీసుకొచ్చే దాని కొరకు కలెక్టర్ గారు మేమందరం కూడా అభివృద్ధిలో కూడా పాలుపంచుకుంటామని కూడా చెప్పుకుంటూ కలెక్టర్ గారికి మంత్రి